కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురాబోతున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనేది రాష్ట్రానికి దేశానికి ఎంతో మేలు చేసే చట్టమని న్యాయశాస్త్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టు అసలు లక్ష్యమే ప్రజల ఆస్తులను కాపాడమని, వాటికి పూర్తి భద్రత కల్పించడానికి ఈ చట్టాన్ని కేంద్రం తయారు చేసిందని జస్టిస్ రెడ్డాపరెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న భూ తగాదాల కేసుల కారణంగా దేశ ప్రగతి మందగిస్తుందని, ఈ సమస్య తొలగిపోవడానికి తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. భూముల రికార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 124 రకాల చట్టాలు అమల్లో ఉన్నాయి. ఆ చట్టాలేవి ఇవ్వని భరోసాను ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఇస్తుంది. అవును, మీరు వింటున్నది నిజమే. గత 100 సంవత్సరాలుగా స్టాంపు కాగితాలపైనే భూముల లావాదేవీలు నడిచాయి. కానీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ సర్టిఫికెట్ అనేది స్టాంపు కాగితాల కంటే విలువైనది. ఇలాంటి ఎన్నెన్నో మంచి విషయాలు కలిగిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం కారణంగా భవిష్యత్తులో భూముల అమ్మకాలు కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు తలెత్తవని నీతి ఆయోగ్ కమిటీ ద్వారా ఈ చట్టం వచ్చింది అని జస్టిస్ రెడ్డపరెడ్డి అన్నారు. ఈ భూముల కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కష్ట నష్టాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో, మరియు ఇండస్ట్రీస్కు లేదా ఫారిన్ ఇన్వెస్టర్స్కు ల్యాండ్స్ ఇచ్చినప్పుడు ముఖ్యంగా ప్రైవేట్ భూములు వాళ్లకు అక్విజిషన్కి అవకాశాలు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లంలను అధిగమించేదాని కొరకై ల్యాండ్ టైట్లింగ్ మోడల్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేదాన్ని నీతి ఆయోగ్ కమిటీ ద్వారా తయారు చేసినారు. ఆ స్టేట్కి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకునేదానికి అవకాశం ఉండేట్టుగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఇచ్చింది. ప్రజల ఆస్తులు లాక్కోవడానికే ప్రభుత్వం ఈ చట్టం తెస్తోందని ఒక ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని న్యాయశాస్త్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అన్యాయంగా ప్రజల భూములను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రపంచంలో ఏ చట్టము అంగీకరించదని వారు చెబుతున్నారు. భూములకు సంబంధించిన 30 రకాల పత్రాలు ఇక ముందు అవసరం ఉండదు. రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లను అప్పీలేట్ అథారిటీ పరిష్కరిస్తుంది. అక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టులోని ప్రత్యేక బెంచ్ను ఆశ్రయించవచ్చు. ఇలాంటి అనేక అంశాలతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తయారైందని జస్టిస్ రెడ్డప్పారెడ్డి అంటున్నారు. ల్యాండ్ టైట్లింగ్ వచ్చిన తర్వాత భూమి యజమానికి కానీ, పరాధీనం చేసినప్పుడు కొనే వ్యక్తికి కానీ ఎవరి ద్వారా మోసపోకుండా సక్రమంగా వారి వారి భూములు వాళ్ళు వినియోగించుకునేదానికి అవకాశం ఏర్పడు. రైతులకు సంబంధించినవి కానీ, ఇండస్ట్రీస్కి సంబంధించినవి కానీ ఏ భూములు కూడా ఎవరూ స్వాధీనం చేసుకోలేరు, ఎవరూ లాక్కోలేరు. ఏ యాక్ట్ కూడా దానికి అనుమతించదు. అందరికీ నోటీసులు, పబ్లిక్ నోటీస్ ఇచ్చి మీకు ఈ ల్యాండ్ పైన సర్వే చేస్తున్నాము, ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే దాన్ని తెలపండి అని చెప్పి అబ్జెక్షన్స్ అన్నీ స్వీకరించి రికార్డ్ ఆఫ్ రైట్స్లో అవి రికార్డ్ చేస్తాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది భారతదేశానికే పరిమితమైంది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అమల్లో ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. అందుకే ఆ దేశాల్లో భూమి తగాదాలు 5% లోపే ఉంటాయి. అదే మన దేశంలోనైతే దేశంలోని సివిల్ తగాదాల్లో 66% కేవలం భూములకు సంబంధించినవే. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రగతి కోసం తీసుకొస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అభినందనీయమని జస్టిస్ రెడ్డప్పారెడ్డి అన్నారు. ఇది మంచి యాక్ట్, ఇది ప్రజలకు ఉపయోగకరము. దీని ద్వారా ఎవరు మోసపోకుండా కొనే వ్యక్తులకు డబ్బుకు చాలా భద్రత ఉంటుంది. ప్రతి 40 ఏళ్లకు ఒక మారు రీసర్వే చేయాల్సింది, కానీ అటువంటి రీసర్వే జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్లోనే కాకపోతే ఇండియాలో కూడా ఇటువంటి సదుద్దేశంతో తెచ్చిన ఈ యాక్ట్ అభినందనీయము. భూములు సర్వే పూర్తయిన తర్వాత అభ్యంతరాలను పరిష్కరించాక తుది రిజిస్టర్ను రూపొందించిన ప్రాంతాల్లో కాలానుగుణంగా ఈ చట్టం అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు రైతుల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్ దస్తావీజులు చెల్లుబాటులోనే ఉంటాయి.